వరంగల్ మట్టేవాడలోని గోపాలస్వామి ఆలయంలో సెన్సార్ల సాయంతో నడిచే గంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోబోటిక్స్ లో శిక్షణ పొందుతున్న అశ్వత్ అభిచంద్ర అనే విద్యార్థులు దీన్ని రూపొందించి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. కరోనా కారణంగా ఆలయాల్లో గంటను తాకేందుకు భక్తులు భయపడుతుండటంతో ఈ గంటను తయారు చేశారు. సెన్సార్కు కొద్ది దూరంలో చేయి పెడితే గంట మోగుతుందని చిన్నారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విద్యార్థులు అనేక రోబో పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకున్నారు. యాక్చువల్గా ఈ మంత్ చాలామంది గుడికి వస్తూ ఉండేది. వచ్చినప్పుడు చూసినప్పుడు ఎవరు గంట కొట్టట్లేదు, అంటే కరోనా కాబట్టి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అసలు ఎందుకు కొడతలేరు అట్లా, కరోనా కాబట్టి అసలు టచ్ ఫ్రీ బెల్ చేద్దామని మ్యాజిక్ బెల్ అయ్యగారు పర్మిషన్ తీసుకొని చేసాం. మాకు మా మ్యామ్ కూడా చాలా ఎంకరేజ్ చేసింది. ఈ బెల్ అయితే ఇది జస్ట్ చాలా తక్కువ రేట్లో చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని మేము చేస్తూ ఉంటాం. చాలా మంది బెల్ కొట్టడానికి భయపడుతుంటే ఇలాంటి టచ్ ఫ్రీ మ్యాజిక్ బెల్ అనేది తయారు చేశాం. సో దీనికి మాకు 800 to 1000 లోపల అయింది. మేము ఇలాంటివి ఇంకా తయారు చేయడానికి రెడీ ఉన్నాం. మాకు ఈ బెల్ తయారు చేయడానికి 15 డేస్ అలా టైం పట్టింది.